This cassette contains the table and worship message delivered by the Lord's servant, Brother Bakht Singh, on the devotional service of 31st December 1977 at Hebron, Hyderabad. The message translated into Telugu language by Brother K. N. Augustine. For I have received the Lord, I was delivered unto you, Lord Jesus, the same night which was betrayed, took bread. Verse 24. Of the same 28. And so eat the bread and eat the cup. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలను అలా చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో త్రాగవరకు. It is best way to begin a new year as we are taught in this wonderful portion of God's word. దేవుని యొక్క ఈ ఆశ్చర్యమైనటువంటి భాగంలో నుండి దేవుడు నేర్పించిన విధముగా మనము ఆరంభించడము నూతన సంవత్సరము ఇది చాలా మేలుకరంగా ఉండదు. బై ఎగ్జామినింగ్ అవర్ సెల్ఫ్ మనల్ని మనం పరీక్షించుకున్న తర్వాత, బై సర్చింగ్ అవర్ హార్ట్స్ మన హృదయంలో పరిశీలించబడిన తర్వాత, బై పుట్టింగ్ థింగ్ రైట్ గాడ్ అండ్ మ్యాన్ దేవుని ఎడల మనుషుల ఎడల అన్నిటిని మనం చక్కపరచుకున్న తర్వాత, అండ్ స్టాండ్ బిఫోర్ గాడ్ విత్ గుడ్ కాన్షియస్ మంచి మనస్సాక్షి కలిగి దేవుని ఎదుట నిలవబడతాం. వి కెన్ బి వాష్డ్ థారోలీ ఎనీ గిల్టీ స్టెయిన్ కాస్డ్ బై ఎనీ షేమ్ఫుల్ డీడ్. ప్రతి అవమానకరమైన ఏ క్రియ అయినప్పటికీ ప్రతి మరక నుండి మత్త నుండి మనం సంపూర్ణంగా కనుగొనబడాలి. ది టెస్టిమనీ ఆఫ్ ది లార్డ్స్ టేబుల్ హ్యావ్ బీన్ ఆర్డైన్డ్ బై లార్డ్ జీసస్ క్రైస్ట్ టు కీప్ అస్ రెడీ ఫర్ హిస్ గ్లోరియస్ సెకండ్ అపియరింగ్. ప్రభు భోజన బల్ల యొక్క ఈ యొక్క నిర్ణయము మన ప్రభుని యేసుక్రీస్తు మహిమాయుక్తముగా ప్రత్యక్షం కానీ దినము కొరకై సిద్ధపరచబడినట్లుగా ఆ నిర్ణయం చేసినాడు. And drink the cup. He do show the Lord that he comes. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చి పర్యంతము ఆయన మరణమును ప్రచురిస్తుంది. కీప్ ఆర్ రెడీ ఫర్ ద డే ఆఫ్ గ్లోరీ ఆర్ ది సెకండ్ అపియరింగ్ ఆల్ ది ఏంజల్ ఆఫ్ ద సెయింట్స్ లార్డ్ హిమ్సెల్ హాస్ ఆర్డైన్డ్ టెస్టిమనీ. మన ప్రభు యేసు క్రీస్తు రెండవ పర్యాయము ఆయన మహిమాంతుడితో ఆయన దూతలతో ప్రత్యక్షమైనప్పుడు ఆయన పరిశుద్ధులతో ప్రత్యక్షమైనప్పుడు మనం సిద్ధపడి ఉండటాయి ప్రభు తానే దాని నిమిత్తము ఈ భోజన బలను నిర్ణయం చేసినారు. ఇట్ ఇస్ నాట్ ఏ సెరమనీ టేక్ పార్ట్ ఇన్. పాలు పొందడానికి ఇది ఒక ఆచారం కాదు. టెస్టిమనీ ఇది ఒక సాక్ష్యమైనది. టు కీప్ us unspotted, టు కీప్ us క్లీన్ అండ్ ప్యూర్ ఇన్ గాడ్ సైట్. దేవుని యొక్క దృష్టిలో మనం మరక మచ్చ లేని నిర్దోషులముగా నిష్కలంకులముగా ఉండాలని కోరుతున్నారు. అండ్ నిబుల్ ఆఫ్ సీ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఫేస్ టు ఫేస్ ఫుల్ గ్లోరీ అండ్ బై సీయింగ్ హిమ్ బికమ్ లైక్ హిమ్. మన ప్రభు వచ్చినప్పుడు ఆయన సంపూర్ణ మహిమలో మనం ఆయన చూడాలని కోరుతున్నాడు. మనం ఆయన చూసినప్పుడు మనం ఆయన పోలి ఉండడం. అండ్ దట్ బి ప్రివిలేజ్ టేక్ అవర్ ఫుల్ షేర్ ఇన్ ది కింగ్డమ్ యాజ్ ఎ వర్కర్ యాజ్ ఎ కింగ్. ఆ విధముగా ఆయన యొక్క రాజ్యంలో ఆయనతో జత పని వారముగాను రాజుగాను మన సంపూర్ణ భాగమును పొందడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి ఆల్వేస్ సీన్ అన్లెస్ వి హావ్ ఎవర్లాస్టింగ్ లైఫ్ వి కెన్ నాట్ బి ఇన్ ద హెవెన్లీ కింగ్డమ్ విచ్ ఇస్ ఫర్ ఎవర్. ఇంతకు ముందుగానే మనం చూసినాము ఆయన పరలోక రాజ్యము శాశ్వతమైనది ఆ నిత్యజీవ వరమును మనం పొందిన వారం అయితేనే కానీ ఆ రాజ్యంలో ఉండలేము. దే ఇస్ ఎ కింగ్డమ్ విచ్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్. ఒక రాజ్యం ఉన్నది అది ఎన్నడూ తరగనటువంటి శాశ్వతమైన రాజ్యం. అది సీన్ ఇన్ సామ్ 145:13 145వ కీర్తన 13వ వచనంలో మనం చూడవచ్చు. సామ్ 145 కీర్తనలు 145 అండ్ వర్స్ 13 13 సామ్ 145 145వ కీర్తన అండ్ వర్స్ 13 13 థై కింగ్డమ్ ఇస్ ఎ లాస్టింగ్ కింగ్డమ్ అండ్ థై డొమినియన్ అండర్ థ్రూ ఆల్ జనరేషన్స్. నీ రాజ్యము శాశ్వత రాజ్యము నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుస్తును. ఆల్ ది ఎర్త్లీ కింగ్డమ్ ఇస్ వన్ డే పాస్ అవే. లోక రాజ్యములన్నీ ఒక దినమున గతించిపో. ఆల్ కింగ్డమ్ విల్ నెవర్ పాస్ అవే గోయింగ్ బై డానియల్ సెకండ్ చాప్టర్ నెంబర్ 44. అయితే ఈ రాజ్యము ఎప్పుడూ కూడా గతించదని మనం దానియలు గ్రంథము 2వ అధ్యాయము 44లో కూడా చూస్తున్నాం. డానియల్ సెకండ్ చాప్టర్ దానియలు గ్రంథము 2 అండ్ వర్స్ 44 44 డానియల్ సెకండ్ చాప్టర్ దానియలు గ్రంథం 2వ అధ్యాయము
And verse 44. And the days of these kings, God of heaven, have a kingdom which shall not be destroyed. And kingdom shall not be left to the Israel people to break it in pieces and consume all the kingdom. It shall stand forever. Arajula kalamulo, paralokamandana devudu, oka rajyamunu sthapinchunu. దానికి ఎన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యం అనేది పగలగొట్టి నిర్మూలము చేయను గాని అది యుగముల పర్యంతము నిలుచును. ప్రవక్తైనటువంటి దానియేలు ప్రభుని యేసుక్రీస్తునకు 550 సంవత్సరముల పూర్వం ప్రవచించినారు. వరల్డ్ కింగ్డమ్, ఆయన లోకంలోని మహా గొప్ప రాజ్యములు ఎట్లు బయలుపడును, ఎట్లు గతించుకోనని ప్రవచించినారు. హౌ సో గ్రేట్ అండ్ స్ట్రాంగ్ దో కింగ్డమ్ మే బి, దే పాస్ అవే అండ్ దే పాస్ అవే. ఆ రాజ్యము ఎంత గొప్పదైనప్పటికీ సరే అది గతించుకోనది. సేమ్ ప్రాఫెసర్ సాయింగ్ వాడే కింగ్డమ్ ఇన్నో పాస్ అవే. అదే ప్రవక్త గతించకుండా ఉండే ఒక రాజ్యమును గురించి కూడా ప్రవచించినారు. లార్డ్ బిగాన్ టు స్పీక్ ఆఫ్ సేమ్ కింగ్డమ్ వెన్ హి గివ్ ది ఫస్ట్ మెసేజ్. మన ప్రభు కూడా మత్తయి సువార్త 4:17 మొట్టమొదటి వర్తమానం చెప్పినప్పుడు అదే రాజ్యం గురించి ప్రకటించినారు. రిపెంట్ ఫర్ ద కింగ్డమ్ హావ్ హెడ్ పరలోక రాజ్యం సమీపముగా ఉన్నది గనక మారు మనసు పొందునని చెప్పినారు. దేని సైడ్ ఇన్ లూకా 12:32 అన్నాడు. చిన్నమంద భయపడకూడదు. యువర్ ఫాదర్ గుడ్ ప్రేయర్ టు గివ్ యూ దట్ కింగ్డమ్. ఆ రాజ్యం మీకు ఇచ్చుటకు తండ్రికి ఇష్టమైనది. టు ప్రేయర్ ఫర్ దట్ కింగ్డమ్ Lord ordained this testimony at our table. ఆ రాజ్యం నిమిత్తమై మనం సిద్ధం చేయడానికి ప్రభు యొక్క భోజన బలను నిర్ణయం చేసినారు. Unless we have a good conscience and a pure heart and a clean hand, we can't be in that kingdom. శుద్ధ హృదయము, నిర్మలమైన మనస్సాక్షి, పవిత్రమైన చేతులు మనం కలిగిన వారమై ఉంటేనే గాని ఆ రాజ్యంలో ఉండలేము. All of us are liable to be defiled by thoughts or words or deeds. You not to be born again. మనమందరము కూడా మనము తిరిగి జన్మించకుండా ఉండి మా తలంపులు, మన మాటలు, మన పేర్లు అన్నిటి వల్ల మనం అపవిత్రపరచబడిన వారమై ఉన్నాం. We can't be cleansed by our own effort. మన సొంత ప్రయత్నం చేత పవిత్రపరచలేము. Not by only confessing our sin or repentance. ఊరికనే మన పాపములు ఒప్పుకున్నాము, పశ్చాత్తాపడ్డాము అంతే కాదు. We need the efficacy of the precious blood to wash us, to cleanse us and keep us clean. మన కడిగి going by Hebrews 9:14. కడిగి పవిత్రపరిచి మనం శుద్ధీకరించుటకై Hebrews 9:14 ప్రకారముగా ఆయన ప్రశస్తమైన రక్తం మన ఆయన శక్తి అవసరమైనది. Hebrews 9:14. Hebrews 9:14. How much more shall the blood of Christ, who to the eternal spirit offered himself, without spot to God, for your conscience, and that was the living God. Hebrews 9:14. నిశ్చుడగా ఆత్మ ద్వారా తను తాను దేవుడికి నిర్దోషునిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుడు సేవించటకు మీ మనస్సాక్షిని ఎంత ఎక్కువగా శుద్ధి చేయాలి. అదే కారణమును బట్టి ఆ పునరుత్థాన దినం యొక్క ఉదయమున మరియతో ప్రభు అన్నాడు, మరియా నన్ను ముట్టవద్దు, నేను ఇంకను తండ్రి యొక్క ఎక్కిపోలేదు. నా సహోదరుల యొక్కకు వెళ్ళి ఐ అసెంట్ టు మై ఫాదర్ యువర్ ఫాదర్ టు మై గాడ్ యువర్ గాడ్. నేను నా తండ్రి యొక్కకును, మీ తండ్రి యొక్కకును, నా దేవుని యొక్కకును, మీ దేవుని యొక్కకును ఎక్కి వెళ్తున్నానని ఇతర స్త్రీలు వచ్చినప్పుడు ముట్టనిచ్చినాడు. హెవెన్ కమ్ బ్యాక్. అదే సమయంలో ప్రభు ఆరోహణమై ఎక్కిపోయి దిగి వచ్చినాడు. Heavenly High Priest on our behalf. మన పక్షముగా ఆయన శాశ్వతమైనటువంటి ప్రధాన యాజకుడుగా పరలోకమున ఎక్కి వెళ్ళాడు. తన సొంత రక్తమును అర్పించి ఇన్ ద మోస్ట్ హోలీ ప్లేస్, అతి పరిశుద్ధ స్థలంలో అక్కడ ఉన్నాడు. అండ్ ద బ్లడ్ కంటెయిన్ ఎవరీ లైఫ్. ఆ రక్తంలో శాశ్వతమైన జీవం అది. ఆర్ బ్లడ్ కంటెయిన్ ఫిజికల్ లైఫ్. మన రక్తంలో శరీర జీవం అది. హిస్ బ్లడ్ ఎవరీ లైఫ్. ఆయన రక్తంలో శాశ్వతమైన జీవం. బికాజ్ డి నో సెల్. ఆయన ఏ పాపం చేయదు. యు నో సెల్. పాపం ఎరగడు. పర్ఫెక్ట్లీ హోలీ. పరిపూర్ణ పరిశుద్ధ. సేమ్ బ్లడ్ ఇస్ నౌ అవైలబుల్ ఇన్ ద మోస్ట్ హోలీ ప్లేస్ హెవెన్ ఫర్ ఆల్ అవర్ డిఫైల్మెంట్. అదే రక్తం మన సమస్త అపవిత్రతను మన పవిత్రపరచుకొనేది. పరలోక స్థానంలో ఆ రక్తం మన కొరకున్నది. అండ్ దట్ ప్యూరిటీ కెన్ ఓన్లీ పాసిబుల్ బై ద ప్రెషర్ బ్లడ్. ఆ పవిత్రత ఆ ప్రశస్త రక్తం ద్వారానే కలుగును. డే బై డే వి కెన్ బి వాష్డ్. దిన దినమున మనం కలగబడుగు. సండే బై కమింగ్ టుగెదర్ యాజ్ ఎ చర్చ్ వి కెన్ బి థౌర్లీ వాష్డ్
to be fully prepared for him. ఆదివారం ఆదివారము ఆయుధముగా మనం చేరి వచ్చి సంపూర్ణముగా కడగబడిన వారముగా ఆయన వచ్చినప్పుడు మనం ఆయన కొరకు సిద్ధంగా ఉండడం. We might have come across many failures in the past year. గత సంవత్సరం అంతట్లో అనేక పొరపాట్లు పతనములు మనకు కలిగినవి. Due to negligence or defilement. అజాగ్రత్త వలన అపవిత్రత వలన. Or disobedience. అవిధేయత వలన. All these defiling stains can be washed away by our Lord, by the blood. ఈ అపవిత్రమైనటువంటి వాటి అన్నిటి వలన కలిగిన ప్రతి అపవిత్రత మరక మరిలము మన ప్రభు వలన ఆయన రక్తం వలన కడిగి పవిత్రపరచబడుతుందిలో దేవుని వాక్యం గల వారి ధనులు వారు దేవుని సూచన బై హావింగ్ ప్యూర్ హార్ట్ సీఎం and see his blessing. దాని యొక్క అర్థం ఏమనగా ఆ విధముగానే మన హృదయం పవిత్రంగా ఉంచబడి మనం దేవుని సూచనకును మన దేవుని పొందుటకును మన యోగ్యులు అవుదాం. We want to enjoy God's blessing fully throughout the whole year. సంవత్సరం అంతయు దేవుని యొక్క ఆశీర్వాదములు సమృద్ధిగా సంపూర్తిగా కలగాలంటే the main secret is to keep our conscious pure, keep our conscious good, heart pure, head clean. ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమనగా మన యొక్క హృదయము శుద్ధిగాను మన మనస్సాక్షి నిర్మలముగాను పవిత్రంగా ఉంటారు. Then we have more liberty in God's presence. దేవుని సాన్నిధ్యంలో అప్పుడు మనకు సంపూర్ణ స్వాతంత్ర్యం కలిగింది. Talk to him and cast our burden upon him. ఆయనతో మనం మాట్లాడగలము, మన భారం ఆయనపై మోపగలము. And that's for the whole year coming before us. We want to examine ourselves, search our heart before we take part in the Lord's table. ఆయనముగా సమస్తం అంతటి కొరకాయి మన హృదయం పరీక్షించుకొని పరిశీలన చేసుకొని మనం సిద్ధపడవచ్చు. Scripture says we take part unworthily. We will be eating and drinking damnation. వాక్యం చెప్తుందేమనగా అయోగ్యముగా మనం పాలు పొందినట్లయినా శిక్షావిధిని పొందుటకే పాలు పొందుతున్నాం. ఇది ఆచారం కాదు. Don't think because of a special meeting and watch night service, the extra blessing in the brother cup. ఇదేదో ప్రత్యేకమైన కూటము, ఇది వాచ్ నైట్ సర్వీస్, కనుక రొట్టెలో పాత్రలో పాలు పొందితే ఏదో ఆశీర్వాదం అనుకుని తలంచవద్దు. మరి ఏ ప్రశ్న ఉంటుంది? బి గివ్ టు అస్ బై గాడ్ ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్ సర్చ్ అవర్ హార్ట్ పుట్ థింగ్ రైట్ దట్ బి రెడీ ఫర్ ద హోల్ ఇయర్. అయితే మనం పరీక్షించుకొని పరిశీలన చేసుకొని ప్రతి చక్క పెట్టుకొని సరి చేసుకొని కలగబడి అప్పుడు సంవత్సరం అంతటి కొరకాయి మనం సిద్ధపడదు. సేమ్ టైం బి రిమైండెడ్ బట్ ఏ హై పర్పస్ ఆఫ్ లార్డ్ హ్యాస్ ఇన్ సేవింగ్ అస్. మనం రక్షించడంలో దేవుడు ఎంత గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నారనేది మనం ఎరుగుదాం. లార్డ్ సే ట్వైస్ సేమ్ పోర్షన్ దిస్ డూ ఇన్ Dramatized. అదే భాగంలో మన ప్రభు రెండు పర్యాయములు పలికినాడు. నన్ను జ్ఞాపకము చేయుటకాయి దీని చేయుడు. రిమెంబర్ ఇస్ రిమెంబర్ బట్ హై ప్రైస్ ఐఎమ్ పేయింగ్ to redeem you, to be your savior and to be your lord. జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం ఉంచండి, మేము నిన్ను విమోచించటకాయి ఎంత గొప్ప క్రయమును ఆయన విమోచించటకాయి చెల్లించినారు. విలింగ్లీ మనపూర్వకం, లవింగ్లీ ప్రేమపూర్వకం. పాల్ 35 పౌలు సాక్ష్యం ఇస్తున్నారు. గ్రేషియస్ 20 గలతీయులకు 2:20 లాస్ట్ పోర్షన్ ఆఖరి భాగంలో హి లవ్డ్ మీ సన్ ఆఫ్ గాడ్ లవ్డ్ మీ and he gave himself for me. దేవుని కుమారుడు నన్ను ప్రేమించి నా నిమిత్తమై తన తాను అర్పించుకున్నాను. He willingly gave himself. మనపూర్వకంగా అర్పించాడు. To be our creator, he only said one word. మన సృష్టికర్తగా కావడానికి ఒక మాట పలికినాడు. And all the heaven was created by one word, going by Psalm 33:6. కీర్తన 33:6 ప్రకారముగా ఆయన పలికినటువంటి ఒక వాక్కు మాట చేత ఆకాశం అన్ని సృజించబడినవి. To be our savior, he attempted himself. మనకు రక్షకుడుగా అవుటకాయి తను తాను అర్పించుకున్న రెండవ కొరింథీయుల చాప్టర్ 8 8 వర్స్ 9 9 సెకండ్ కొరింథీయుల రెండవ కొరింథీయులకు చాప్టర్ 8 8 వర్స్ 9 9 ఆడుగడ ప్లీజ్ అందరం. For you know the grace of Lord Jesus Christ. 8 Though you were rich, your fire save became poor. Your poverty might be rich. మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతుడు కావాలని మీ నిమిత్తం దరిద్రుడు ఆయన. To be our savior, he emptied himself. మనకు రక్షకుడుగా అవుటకాయి రిక్తుడుగా చేసి became poor. దరిద్రుడైనాడు. He already had. తనకున్నదంతా ఇచ్చేశాడు. To make us rich for his, with his grace for eternity. ఆయన కృపచేత మనను నిత్యత్వం మనకు ధనికులుగా చేయుచు. సేమ్ థింగ్ వేర్ మాడెడ్ యూ కమ్ టు మీ ఫర్ వన్ బ్లెస్సింగ్, ఐ వాంట్ టు గివ్ యూ ఆల్ ద బ్లెస్సింగ్. దానికి మళ్ళీ ఒక ఆశీర్వాదం అడుగుతున్నావు, ఆశీర్వాదం అన్ని నీకు ఇచ్చాను. గ్రేస్ ఫర్ ఇటర్నిటీ, నిత్యత్వం కృప ఇచ్చాను. Grace means undeserved love. కృప అంటే మనము అర్హులము కానటువంటి పొందే ప్రేమ. ప్లస్ గాడ్స్ మర్సీ by eternity. దేవుని యొక్క కనికరము దాంతో హెచ్చి వేసి నిత్యత్వము శాశ్వతముగా చేయటం. And thus we can be prepared now to receive from God's hand all what he has prepared from eternity. ఆ విధంగా నిత్యత్వం నుండి దేవుడు మనకు సిద్ధం చేసి ఇచ్చిన వాటిని ఆయన చేతుల నుంచి మనం పొందుటకాయి మనం ఇలా సిద్ధపడవచ్చు. By having a pure heart, పవిత్రమైన హృదయం, good conscience, మంచి మనస్సు, clean hand, పవిత్రమైన చేతులు. At the same time,
be assured by the bread of the cup. Ade samayamlo rotte paatra varana nischayam avutunadi. We can retain that blessing by eating Lord Jesus Christ as the spiritual bread and spiritual drink. Avani Yesu Kristuna aatmiya bhojanamuga bhujinchi aatmiyamuga paanamuga paanamu chesi atti aashirvadamunu manam kaligi undavachu. It's by worldly attraction and worldly pleasure and worldly association you are defiled and are disqualified for the heavenly things. Loka akarshanalu loka snehamulu loka alavatulu laukikamaina vaati varana apavitra pastabadi manamu ayogyulam avuthunam. But if we by faith eat Lord Jesus Christ as spiritual bread and heavenly drink, vishwasam dwara prabhu Yesu Kristunu మనం ఆత్మీయ భోజనముగా పరలోక పానీయముగా మనం తిని త్రాగేటప్పుడు లోక సంబంధమైన వాటి కూడా కొరకైనటువంటి ఆకలి దాహములు అదంతటా అవే తొలగించబడుతుంది. ఎవరైతే ఆకలి దాహము కలిగి కడుపు మంటతో ఉంటారో పారవేసిన బయట ఆకులను నాకుతూ తింటూ ఉంటారు. కొన్ని పెళ్లిళ్ల తర్వాత విందైన తర్వాత భోజనం తిని విందైన తర్వాత ఇసరాకు there are few drops of curd and rasam and left over on the leaf, not much. ఆకుల మీద ఏదో కొంచెం కూర కొంచెం పెరుగు కొంచెం పచ్చడి కొంచెం మెతుకులు మిగులుతాయి, ఎక్కువ కాదు, కొంచెం కొంచెం. And some beggars come, they start licking those left over stuff. విచ్చగాళ్ళందరూ వచ్చి ఆకులు నాకుతా ఉంటారు. Because they're hungry. ఎందుకంటే ఆకలి వారికి ఉంది. Those who are fond of cinemas, ఎవరైతే సినిమాలకు ఆశ and worldly pleasures, లోక సుఖ సౌఖ్యాలకు and worldly society, లోక స్నేహాలు సొసైటీ worldly parties, లోక పార్టీలు and worldly clothes, లోక వస్త్రాలు worldly music, లోక వాయిద్యములు నాట్యములు. They can be compared to those beggars. అటువంటి భిక్షగాళ్లతో వాళ్ళు పోతారు. Licking those leaves again and again. ఆకులు మళ్ళీ నాకుతూ ఉంటారు. పారవేసిన ఆకులను. They can't satisfy you. వారికి తృప్తి కలగదు. Here we testify. ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నా. Lord Jesus Christ is my spiritual bread, spiritual drink. I eat him every day many times. I'm satisfied. Don't want the 50 things. ప్రభువైన యేసు క్రీస్తే నా భోజనము, నా పానము. ఆయనే తింటున్నాను, ఆయనే త్రాగుతున్నాను, ఆయన వల్ల నాకు తృప్తి, నాకు దాహం తీరుతుంది. ఇక నేను ఈ పనికి మారిన అపవిత్రమైన వాటిని నాకేది ఆకలి నాకు లేదు. To conquer our temptation. మన శోధనలు జయించే ఆంతర్యంలోని బలము మనకు వస్తున్నది. By eating and drinking him. ఆయనను తిని ఆయన త్రాగుతూ ఉంటే కలిగే బలం. Ephesians 3 chapter. ఎఫేసీలకు 3. Episode Ephesians chapter 3. ఎఫేసీలకు 3. Verse 16. He grants you according to the riches of grace, glory, to be strengthened with might by his spirit and man. Christ may dwell your heart by faith, as he be rooted and grounded in love. Psalm 16, chapter 3. Turn the Mura Chaimu, Mir Antaranga Purushani Andu, Shakti Galigi, Ayana Atmarana, Palapatta Varanatuga, this to me of the Emerald Swasa Dara, Nivasitra. That's why. We can testify together, Lord Jesus is my meat and my drink. అందరి బట్టి మనం కలిసి సాక్ష్యం ఇస్తున్నామనగా ప్రభు యేసు క్రీస్తే నా భోజనము, నా పానమునై ఉన్నాడు. And by eating him, we are being deeply rooted and grounded into him. ఆయనను తినటం వలన ఆయనలోనికి మనం లోతుగా నాటబడుతున్నాము, స్థిరపడుతున్నాము. Now we can face any storm of life. జీవితంలో ఏ తుఫాను వచ్చినా మనం సిద్ధపడుతున్నాము. And come out fully victorious. అప్పుడు జయవంతముగా దాటుతున్నాము. That's how we are being shown last table how in future, the whole month, the whole year round, we can be strengthened day by day according to our need. ఆ విధముగా ప్రభు బలయద్దు ఇలాగ చేయుచు వచ్చే నెల అంతా వచ్చే సంవత్సరం అంతా మనము దినదినమున ఆయన వలన బలం పొందుతున్నాము. There are bound to be different trials and afflictions and suffering and hardships and temptations to all of us the whole year. సంవత్సరం అంతా మనకు తప్పకుండా వచ్చేటువంటి శోధన, పరీక్ష, పరిశోధన, ఇబ్బంది, ఇక్కట్లు అన్ని ఎన్నో ఉన్నవి. Lord will be every provision to enable us to become a bread and drink. ఆయనే మనకు ఆహార, ఆయనే మనకు పానముగా ఉండి మనకు అన్ని ఏర్పాట్లు చేసినాడు. Fighting him, drinking him, we see new strength every day. ఆయన తింటూ ఉంటే, ఆయన త్రాగుతూ ఉంటే మనకు దినదినమున నూతన బలము కలుగును. And we will live to be called a victory victory. అప్పుడు మనము విజయవంతమైన జీవం కలిగి ఉండదాం. Romans chapter. రోమీయులకు 8. Verse 37. 37. Romans 8 chapter. రోమీయులకు 8. And verse 37. 37. In all these things, we are more than conquerors for him who loved us. Romans 8, 37. రోమీయులకు 8:37. ఆయన మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నింటిలో అత్యధిక జయం పొందుతున్నాం. ఏ కష్టమైన దాన్ని 35:35. Who shall separate us from love of Christ? Shall tribulation, our distress, our persecution, our famine, our nakedness, our peril, our sword? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, భద్రమైనను, ఖడ్గమైనను మన ఎడబాపున. For all these we overcome
by eating and drinking Lord Jesus Christ as a spiritual food and drink. వీటన్నిటిపైన మనము ప్రభు యేసు క్రీస్తు ఆత్మీయమైన భోజనముగా పానముగా భుజిస్తూ పానం చేస్తూ ఉంటే జయం పొందుతూ ఉంటాం. And thus we shown in symbolic way. ఆ విధముగా సూచనగా బయలుపరుస్తున్నాం. Whenever you are facing any temptation and feel spiritually weak, eat him, wait upon him and drink him. ఎప్పుడైనా శోధన ఎదుర్కొంటుంటే బలహీనంగా కనబడుతుంటే ఓపికతో కనిపెట్టి ఆయనను భుజిస్తూ ఆయన త్రాగుతూ ఉండండి, బలం కలుగుతుంది. మై ఫేత్, విశ్వాసంతో. లార్డ్ గాడ్, యు ఆర్ మై మీట్, యు ఆర్ మై డ్రింక్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువా, నీవే నా భోజనం, నా పానం. ఐ ఫీల్ హంగ్రీ, నాకు ఆకలి ఉంది. ఐ ఫీల్ వీక్, నేను బలహీనను. I can't face the temptation. So I overcome it. I find that too much for me. అది నా బలమునకు మించినది. Can you give me the own strength? నీ బలమునకు దయచేయి. That's how all year round we can be more than conquerors. ఆ విధముగా సంవత్సరం అంతటా మనము అత్యధిక విజయం పొందవచ్చును. And for that reason, we have a worship time before we take part in World Cup. ఆ కారణమును బట్టి రొట్టెలో పాత్రలో మనం పాల్గొనక ముందు కొంచెంసేపు ఆయన స్తుతించి ఆరాధించి ఆయన సాగిన ప్రజలం మన మధ్యలో నిజంగా తిరిగి జన్మించిన ఎవరెవరి పాపములు క్షమించమని ప్రభువును ముఖాముఖిగా చూచుటకు ఆశించేవారు. ఆయన కొరకు సిద్ధంగా ఉండాలని కోరేవారు. ఏమి సిగ్గుపడేది లేకుండా ఉండాలని వారు పాల్పొందవచ్చు. ఆరాధిస్తాం. ఇప్పుడు గట్టిగా మీరు మీ భాగమును ఆరాధించండి. మీరు క్లుప్తంగా త్వరగా గట్టిగా నీవు పలికితేనే గాని వేరే వారు వినలేరు. When you see your neighbor sleeping or snoring, నీ ప్రక్కలో ఉండేవారు నిద్రపోతుంటే గురకలు కొడుతుంటే don't be angry. కోపపడవద్దు. Give a loving and gentle shake. ప్రేమతో కొంచెం కదిలించి తాకి మేల్కొలపండి. It is not a sin to go to sleep. నిద్రపోయేది పాపం కాదు. It is a sin to get angry. అయితే కోపపడేది పాపం. So please don't be angry with somebody who shakes you up. కనుక దయచేసి ఎవరైనా మేల్కొని లే అంటే కోపపడవద్దు. Take your seat joyfully. సంతోషముగా మీరు ఆరాధించండి. Ask the Lord to keep you awake. మెలుపుగా ఉండమని ఉంచుమని ప్రభువును అడగండి. అయితే గట్టిగా ఆరాధించే వారు ఆరాధించండి.